ఈ నెల 18వ తేదీన ఎన్డీఏ తన భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్నటువంటి పాత మిత్రులు, ఏ కూటమిలో లేకుండా దూరంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చిన్న చితగా అందరినీ ఇన్వైట్ చేశారు. బట్ రాత్రి వరకు కూడా, ఈవెన్ ఈరోజు ఉదయం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీని కూడా ఇన్వైట్ చేశారు అని చెప్పి వాళ్ళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కాదు, డిబేట్లు కూడా పెట్టింది. అండ్ మొన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడైనా, ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చింది అన్నప్పుడైనా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఏంటండి కేంద్రం దగ్గర ఇంటెలిజెన్స్ ఉండదా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్న విషయాలు తెలుసు కదా, అన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పి తెలిసి ఢిల్లీ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, చంద్రబాబు అవసరం మళ్ళీ వాళ్ళకి ఏర్పడబోతోంది అని చెప్పి అందులో ఉన్నటువంటి మోడరేటర్లు, అందులో ఉన్నటువంటి అంతరిక్ష మేధావులు వీళ్ళందరూ కూడా సెలవిచ్చారు. మళ్ళీ ఆ తర్వాత టీడీపీ ఏమంటుంది, మాకేం సమాచారం రాలేదు, సమాచారం వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడతాము అని చెప్పారు. ఇది వీళ్ళకు బాగా తెలిసిన విద్య ఎప్పటి నుండో, తెలుగుదేశం పార్టీ తన మీడియా ద్వారా ఏదైనా ఒక విషయాన్ని చర్చకు పెట్టడం, జనాలు ఎలా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, ఇది చాలా కన్వీనియంట్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్ళే దారి, ఇది చాలా కన్వీనియంట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, అటు నిజంగానే ఎన్డీఏ నుంచి ఇన్విటేషన్ వచ్చినా ధైర్యం చేసి ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి. అలాగని చెప్పి వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకంగా తీవ్రంగా విమర్శలు చేసే పరిస్థితి, లేకుంటే వాళ్ళ నుంచి పూర్తిగా దూరం జరిగే పరిస్థితి ఉందా అంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి గురించి భయం, ఎన్డీఏకి దగ్గరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ఆ ఓట్లు ఎక్కడికి పో ఎక్కడ దూరం అయిపోతాయని చెప్పి ఆ భయం చంద్రబాబు నాయుడు గారికి లేదు. వాళ్ళ నుంచి పూర్తిగా దూరం జరిగేద్దామంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే బలమైన సెంట్రల్ వ్యక్తుల అండ లేకుండా ఇప్పటికిప్పుడు జగన్ గారిని ఎదుర్కొనే అంత కథ లేకపోవడం, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి భయం, ఎన్డీఏకి దగ్గరైతే ఇట్లా ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి దూరం అయిపోతాయని చెప్పి ఆ భయం. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియా ఎంత డైలమాలో ఎంత భయపడుతూ ఉంది అంటే, రాత్రే ఒక మిత్రులు కాన్ఫరెన్స్లో కొందరు మాట్లాడుతూ, అరే మరి ఇంత చాణక్యం ఉండేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఇన్ని తెలివితేటలు ఉంటాయి, తెలుగుదేశం పార్టీ మీడియా దగ్గర కూడా ఇన్ని తెలివితేటలు ఉంటాయి, ఏమయ్యాయి అంటే సింపుల్గా ఒకటే మాట చెప్పా, సరే ఆ తెలివితేటలన్నింటినీ కూడా భయం అనేది డామినేట్ చేస్తూ ఉంది అని. ముమ్మాటికి నిజం, ఏ విధంగా అయినా కావచ్చు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి ఏవైనా ప్రాజెక్ట్స్కి సంబంధించి, అంటే ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏవైనా మనీ లాండరింగో లేకుంటే మరో స్కామ్లు జరిగాయా లేదా తేల్చాలంటే ఎప్పటికో తేలేదు. ఒకవేళ సెంట్రల్ సంస్థలు రంగంలోకి దిగితే బాబు గారు ఈ వయసులో చాలా ఇబ్బంది పడతారు. సో అండ్ రాజకీయంగా కూడా చాలా కీలకం, అండ్ చివరి రోజుల్లో పొలిటికల్గా, అండ్ అట్లా అంటే బాబు గారి ఏజ్ చాలా అయింది, మా హాండి ఒక 5 ఇయర్స్ ఉంటే యాక్టివ్గా ఉండగలుగుతారేమోగా. సరే 100 సంవత్సరాలు యాక్టివ్గా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను, అందులో అయితే అనుమానం లేదు, జనరలైజ్ చేసి చెబుతూ ఉన్నది. బాబు గారు 100 సంవత్సరాలు మంచిగా ఆరోగ్యంగా ఉండనండి, ఏముంది, మంచిగా ఉండండి సార్, ఇబ్బంది ఏం లేదు, జనరలైజ్ చేసి చెప్పడం అటు ఇప్పుడు ఇబ్బంది, అంటే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది కాబట్టి టీడీపీకి ఎన్డీఏ నుంచి దూరం జరగలేరు, దగ్గర జరగలేదు, రెండూ భయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఇంకా బలమైన భయమైన శక్తి, వాళ్లకు ఏం చేయాలి, దిక్కు తెలియట్లేదు వాళ్ళకు, ఏమాత్రం ఎట్లా అడిగేయాలో కానీ తెలియని డైలమాలో పరిస్థితి. వాళ్ళ మీడియా ఒక ప్రచారం చేస్తుంది, పార్టీ ఒకటి చూస్తుంది, మొత్తం కన్ఫ్యూజింగ్లో ఉన్నారు వాళ్ళు, మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అవును ఈయనకు నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు చాలా క్లోజ్, మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పిలుపు వచ్చిందంటారా, ఏమో వస్తే కళ్యాణ్ గారు వెళ్తారా, లేదు కళ్యాణ్ గారు బాగా బిజీగా ఉన్నారు కాబట్టి నాందేళ్ల మనోహర్ గారిని పంపుతారా, లేకపోతే వీళ్ళిద్దరు ఇంకా చాలా బిజీగా ఉంటే ఎవరు ఈ ఛానళ్ళలో ఏమంటారు, ఈ ఆ రెండు ఛానళ్ళలో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతుంది వాళ్ళకి అర్థం కాదు, రోడ్డు మీద బండ్లు పోతు లైవ్ ఇస్తారండి బాబు, ఇంత గొప్ప కళాకారులు, అటువంటి వాళ్ళని ఏమైనా పంపుతారా మరి.
అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమేగా, బీజేపీ మిత్రుడేగా పవన్ కళ్యాణ్ గారు. సో అందులో పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు చాలా క్లోజ్గా, ఆయనే చెప్పారుగా మొన్ననే, అటువంటిప్పుడు ఇన్విటేషన్ రాకుండా ఉంటుందా? ఏ వచ్చే ఉంటుంది, వచ్చిన తర్వాత పోకుండా ఉంటారా? ఏహే ఖచ్చితంగా పోతారు. ఎవరు పోతారు ఏమో చూద్దాం, టైం ఉందిగా.